సినిమాలు అన్నీ నచ్చినాయి. నచ్చే పట్టుకునే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇది హైలైట్స్ అన్నీ ఉన్నాయి. మిలిటరీది బాగుంది, ఫ్యామిలీ స్టోరీ బాగుంది, పాటలు బాగున్నాయి, కామెడీ బాగుంది. పిక్చర్ అనేది ఒక్కసారి చూస్తే మూడు నాలుగు సార్లు కాదు, పిక్చర్ మొత్తం 50 డేస్ కానీ 100 డేస్ అయినా కానీ పిక్చర్ బోర్ అనేది లేదు. మెసేజ్ కూడా బాగుంది. రెస్పాన్స్ లాంటివి పబ్లిక్ని బట్టి ఉంటుంది. ఇక ఒకళ్ళకు అభిమానులు అంటే అది కంపల్సరీగా 100 డేస్ అయ్యేదాకా చూస్తూనే ఉంటారు. బోర్ అనేది లేదు సినిమా. పిక్చర్ హైలైట్, స్టోరీ బాగుంది, ఇటువంటి మెసేజ్ ఏ సినిమాలలో ఉంటుంది అంతే. మహేష్ బాబు క్యారెక్టర్కు చెప్పే విధానమే లేదు. ఆయన పాత్ర ఆయన చేసుకోపోతాడు, ఆయన దాంట్లో ఏం మిస్టేక్ రాదు. మహేష్ బాబు గారు ఎందుకు ఎక్కువ ఫ్యాన్స్ అభిమానిస్తారు అంటే ఆయన తండ్రి నుంచి వచ్చిన లెక్కనే ఇది మాది. ఎట్లని చెప్పాలా, తండ్రి అంటే అప్పట్లో మేము ఇట్లా సినిమాలో పైసలు ఎగిరేసేది. ఇట్లా స్క్రీన్ మీద పడుతుందంటేనే పైసలు ఇట్లా మొత్తం ఎగజలేది. ఆ పీరియడ్ పోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ అలాగుంది. అప్పటి జనరేషన్లో పిక్చర్ విడుదల ఉందంటే రక్తం తీసి బొట్లు పెట్టేది ఫస్ట్ ఇయర్ పిక్చర్కు. ఇప్పుడు ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడు ఇప్పుడంతా కాలేజ్ స్టూడెంట్ అలాగే ఉన్నది. అండ్ అలాగే అప్పుడు మహేష్ బాబు గారు, ఇప్పుడు మహేష్ బాబు గారికి అంటే అప్పుడు చిన్నప్పుడు మహేష్ బాబు గారు రెండు క్యారెక్టర్తో చేశారు కదా, అప్పుడు ఇంకా బంపర్ ఇట్టు కొట్టే ఆయన చిన్నగున్నా పంచి యాక్షన్ చేసింది కదా, అప్పటికీ పబ్లిక్ పడిచేస్తుంది. అప్పుడు కూడా ఏమంతా నార్మల్ కాదు, అప్పుడు ఇప్పటికి అదే యాక్టింగ్ అలా అనేది బోర్ లేని ఉంటుంది అన్నది యాక్షన్. అదే గ్లామర్, అదే యాక్టింగ్, అలా ఏం చెప్పేది డిఫరెంట్ అనేది లేదు. సూపర్ ఇచ్చిండు. ఫస్ట్ టైం ఈయన ఇచ్చిండు కదా శేఖర్ మాస్టర్, మంచి సెట్ అయింది ఆయనకు. ఎందుకంటే ఈయన ఇస్తుండే కదా రాజు మాస్టర్ ఇస్తుండే. ఇప్పుడు ఈసారి ఈయనకు ఒక రెండు ఛాన్సులు ఇచ్చినారు అన్నమాట కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ఫిలింలో ఆయన దగ్గర ఛాన్స్ ఉంటుంది. ఇక చెప్పే విధానమా, చూసినంటేనే పబ్లిక్ ఇంకా జనాలు మెచ్చుకుంటారు. ఇక మీకు దగ్గర వెళ్ళేదే చెప్పే సమస్యనే లేదు అది. అలాగే ఇంకా ఇంత సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా చాలా రోజులకి ఇప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా ఎన్ని రోజులు ఇంకా పబ్లిక్ వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఇక అంటే ఇక కంటిన్యూ 3 రోజులు కంటిన్యూ హౌస్ ఫుల్ పోతుంది. సండే చెప్పే అవసరమే లేదు. 4 షో కానీ ఫుల్ పోతుంది. రికార్డులు అలాగే మహేష్ బాబు గారి కెరీర్లో బాగా పెద్ద హిట్ అయిందంటే డబ్బులు వచ్చినాయి. డబ్బులు అంటే ఇక నిర్మాతలు ఆయన నమ్మి పెడతారు. ఎందుకంటే దానికి లుక్స్ అనే సమస్యనే లేదు. ఒక వారంలో కలెక్షన్ వచ్చేస్తుంది అనేది అట్లా. ఆయన సినిమాకు పెట్టుబడికి వెనుక పోరు నిర్మాతలు. నిర్మాతలు ఆనా నుంచి అయినా కానీ కృష్ణ కానీ ఈయన కానీ రెస్పాన్సిబుల్ బాగుంటుంది. భయపడే అవసరమే లేదు. నిర్మాతలకి ఏం డోక చేసేది ఏమి ఉండదు. అంతే డబ్బులైతే వచ్చేస్తాయి. అందుకోసానికే కదా తండ్రి 300 సినిమాలు చేసేవాడు, 350 చిత్రాలు. ఇప్పుడు కొడుకు కూడా అంతే సెంచరీ కొడతాడు. ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో 2 తీయాలనుకుంటుంది కానీ 1 అవుతుంది. అవుతుంది కదా 2 సినిమాలు కూడా. స్టోరీ నచ్చాలి ఆయనకు అంతే. ఎందుకంటే అభిమానుల గురించి మెయిన్, సినిమా తీసినామా లేదా లెక్క కాదు. అభిమానులకు మళ్ళీ వాళ్ళ తండ్రి నచ్చే పాత్రలే చేస్తాడు కానీ ఏది వచ్చిందో సినిమాని యాక్టింగ్ చేయడు. ఆయనకు నచ్చాల పాత్ర అభిమానులకు మెయిన్. అట్లయితేనే సినిమాకు ఒప్పుకుంటారు, అంతకంటే ఏం ఒప్పుకునేది ఏం ఉండదు. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.